అందరికీ నమస్కారం. వాల్మీకి బోయలకి ప్రతి ఒక్కరికి వాల్మీకి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు నేను సైతం అంటూ ప్రతి ఒక్కరూ ప్లే కార్డ్ పట్టిన ప్రతి ఒక్కరికి లాల్ సలాం. ఈరోజు మనం చేపట్టినటువంటి ఉద్యమం వల్లే ఈరోజు మీరు చూడొచ్చు ప్రభుత్వంలో కొద్ది గొప్ప కదలిక రావడం, తర్వాత ఎంతోమంది ఈరోజు పోరాటానికి సిద్ధం కావడం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం కూడా మన వైపు చూస్తుంది డెఫినెట్లీగా అని చెప్పేసి ఈరోజు మనం ఈ యొక్క ఉద్యమం చేపట్టాం. ఎన్నో ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, మనల్ని మాత్రం మోసం చేస్తూనే ఉన్నారు, కానీ ఎవరు మాత్రం మనల్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన దానికి నిధులు లేవు అని చెప్పేసి మనం పోరాడుతూ ఉన్నాం. అదేవిధంగా మన మీద కేసులు పడిన ఎత్తేయండి అని చెప్పేసి మనం పోరాడుతూ ఉన్నాం. ఈరోజు మన చిరకాల వాంచ అనేటువంటి ఎస్టీ కోసం మనం పోరాడుతూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరందరూ ఇంకోసారి మన అందరం సన్నిహితం అవ్వాల్సిన అవసరం ఉన్నాయి. ఈరోజు ప్రతి ఒక్కరు మనలో ఎవరు కూడా ఎవరైనాటువంటి మన ఏదైనా ఒక ఉద్యమం చేపట్టినా మనం అందరం కూడా మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ యొక్క ఉద్యమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు పాల్గొంచుకున్న ప్రతి ఒక్క ఉద్యమకారుడికి, ప్రతి ఒక్క యోధుడికి లాల్ సలాం తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మనం ఇంకా మనం పోరాడాల్సిన అవసరం ఉంది, ఇంకా మనం అందరం సన్నిహితం అవ్వాల్సిన అవసరం ఉంది. ఎవరైనా ఉద్యమాలు చేపట్టినా మనమంతా నేనున్నాను నీతో పాటు అని చెప్పేసి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు మనం ప్రతి ఒక్క ఇందాక మేము కూడా కొన్ని మంది చూసాం, అంటే రీసెంట్గా మాకు కాల్స్ రావడం, తర్వాత వాల్మీకి కార్పొరేషన్కి ఏర్పాటుకు కూడా కొన్ని చర్యలు చేపట్టడం కూడా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత అదేవిధంగా ఎస్టీ గురించి కూడా రీసెంట్గా డిస్కషన్ చూసినాం. మనం చేపట్టిన ఈ యొక్క ఉద్యమం నుంచే ఈరోజు ప్రతిపక్షాలు సైతం స్పందించినాయి, అంటే అర్థం చేసుకోవచ్చు ఈ ఉద్యమం ఎంత సక్సెస్ అయింది అనేది. అదేవిధంగా ఈరోజు మనం చేస్తున్నటువంటి ట్విట్టర్లో కావచ్చు, లేకపోతే ఫేస్బుక్లో కావచ్చు, వాట్సాప్లో మనం అంతా చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు అడుగుతూ ఉన్నారు, ఏంటి ఉద్యమం, ఏంటి ఉద్యమం, ఎన్ని రోజులు జరుగుతూ ఉంది, ఏంది ఏంది మాకు చెప్పండి, మీ గురించి మీ యొక్క పరిస్థితి చెప్పండి, మీ యొక్క ఉద్యమ చరిత్ర చెప్పండి అని చెప్పి చిరుజారు అడుగుతూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ ఉద్యమం చూడొచ్చు ఎలా అయితే వాళ్ళు సాధించి తెచ్చుకున్నారో మనం కూడా పోరాడదాం, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అనే ఒక నినాదంతో మళ్ళీ ముందుకెళ్దాం. మనం కూడా అన్ని విధాలుగా పోరాడదాం. ఈరోజు లీగల్గా కావచ్చు, లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి ఫైల్ డేటాబేస్తో, తర్వాత ఇప్పుడున్న ప్రతి ఒక్క పార్టీల సపోర్ట్తో తప్పకుండా ఎలా అయితే వీళ్ళు సాధించుకున్నారో ఈరోజు తెలంగాణ, అలాగే మన యొక్క ఎస్టీ హోదాను సాధించుకుందాం. అదేవిధంగా మనం ఇంకా కొన్ని పోరాడాల్సిన అవసరం ఉంది. మన ఒక జాతి అభివృద్ధి సాధికారత కోసం మన కార్పొరేషన్ కి 2,000 కోట్ల రూపాయలు కేటాయించమని చెప్పేసి మనం అడగాలి. అదేవిధంగా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి 10,000 రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి కూడా మనం ఒక డిమాండ్. అదేవిధంగా మన ఒక ఎస్టీ హోదాని మన ఒక చిరకాల వాంచినటువంటి మన ఒక ఎస్టీ హోదాని మనకి ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాని మీద కూడా మనం దానికట్టు ఫైల్ కేటాయించి వాళ్ళు పంపించి కేంద్రానికి పంపించి ఇప్పుడున్న ప్రభుత్వం చేయాల్సిన అవసరం కూడా ఉంది. అదేవిధంగా రీసెంట్గా మనం చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో చాలా వరకు ఇప్పుడు వాల్మీకి బోయల మీద రౌడీ షీట్లు ఉన్న వాళ్ళ మీద మళ్ళీ ఇంకోసారి పిలిపించి ఇబ్బంది పడ్డేది చూసాం. ఈరోజు నేను కూడా పత్తికొండలో చూశాను ఈ విషయాన్ని. అదేవిధంగా జిల్లాలో కూడా చాలా చోట్ల రిపీట్ అయిందని చూస్తూ ఉన్నాను. వేరే జిల్లాల్లో కూడా ఇదే జరుగుతున్న పరిస్థితి. ఇంతకుముందు కూడా మనం ఈ కేసులు ఎత్తే అని చెప్పేసి మనం ఆ కేసు వివరాలను కూడా సేకరించాం. రౌడీ షీట్లు కావచ్చు, లేకపోతే ప్రలోభ పెట్టి మన వాళ్ళ మీద, అంటే ఎవరో ఒక వాళ్ళు ఎవరో ఒకరి కింద పనిచేసి వాళ్ళు రేపు పోయారా ఈ పని చేయాలంటే వాళ్ళు ఆ పని చేయడం, తర్వాత ఇట్లాంటి వల్ల ప్రలోభ పెట్టి కేసులు పడినవి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ రౌడీ షీట్లు కేసులు కావచ్చు, లేకపోతే ప్రలోభ పెట్టి కేసులు కావచ్చు, ఇవన్నీ ఒక హైకోర్టు జడ్జిని నియమించి ఒక క్యాంపులు జరిపి ఈ కేసులన్నీ ఎత్తేపించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని